తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తాపేశ్వరంకి వచ్చాం. తాపేశ్వరం పేరు వినే ఉంటారు కదా, మడత కాజాకి చాలా ఫేమస్. కొంతమంది వినకపోయినా ఎప్పుడో ఒకసారి, అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అయితే చాలామంది వినే ఉంటారు, ఖచ్చితంగా వింటారు. అండ్ కొంతమందికి మాత్రం అక్కడక్కడ తెలుసు అది ఎలా అంటే మడత కాజా ద్వారానే. అసలు మడత కాజా ఎలా తయారు చేస్తారు, ఏంటి దీని స్పెషాలిటీ, ఇంత మంచి రసాలురే, తీపి తీయటి తేనెలురే, మడత కాజా ప్రాసెస్ ఎలాగో, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. పదండి. తాపేశ్వరంకి వచ్చాము. ఓనర్ ఆఫ్ సురుచి స్వీట్స్ మల్లిబాబు గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, మరి ఇక్కడ తాపేశ్వరం మడత కాజా అంటే ఇంత ఫేమస్ అయింది, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా మాకు? తాపేశ్వరం కాజా 1930వ దశకంలో ప్రారంభమైందమ్మా. ఈ సంస్థ మా నాన్నగారు శ్రీ పోల్చెడి సత్యరాజు గారు 1939లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. 1991లో దీని పేరు మార్చి భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్ గా మార్చడం జరిగింది. 1991లో మార్చారు. ఓకే, అయితే 1939 నుంచి అప్పటి వరకు మాత్రం భక్తాంజనేయ స్వీట్ స్టాల్ అండ్ కాఫీ హోటల్ పేరుతో ఉండేది. ఆ హోటల్లో కొద్దిగా స్వీట్లు చేసి పెట్టుకునేవారు. ఆ స్వీట్లు ప్రాచుర్యం పెరగడంతో, అందులో కాజాకి ఎక్కువ ప్రాచుర్యం రావడంతో, ఇంకా ఫుల్ టైమ్ స్వీట్ షాప్ గా మార్చారు హోటల్. సో మడత కాజా అనేది మాత్రం ఇక్కడ స్పెషల్ కదా, మామూలు కాజాలు ఇవి కూడా చేస్తారు కానీ మడత కాజా స్పెషల్? మడత కాజా మా నాన్నగారు తయారు చేశారు, ఆయనే దానికి ఇన్వెంట్ చేశారు. పెళ్ళిళ్ళలో పెట్టుకునే సారులు ఇవన్నీ కూడా ఇక్కడ పట్టుకెళ్తే మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ప్రజలకు ఉంది. సో ఇప్పుడు కూడా మీకు ఇంకా మ్యారేజెస్ కి ఇతర ఫంక్షన్స్ కి ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి? దాంట్లో ఎక్కువగా ఏది ఉంటుంది, కాజానే ఉంటుందా ఇంకా వేరేవి కూడా ఉంటాయి? ఆంధ్రపిండి వంటలు అన్ని కూడా మనం శాస్త్రబద్ధంగా ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తాము. నేను రంగులది ఎక్కడ యూజ్ చేయను, చేత ఇంట్లో చేసుకునేలా ఉంటాయన్న ఉద్దేశంతో అందరూ మా దగ్గర పట్టుకెళ్ళడం జరుగుతుంది. మహాలడ్డు కూడా బాగా ఫేమస్ కదా ఇక్కడ నుంచి. హైదరాబాద్ గణేశ్వరి లడ్డు అంటే ఇది, ఈ పేరు ఆ రకంగా కూడా బాగా ఫేమస్ అయ్యింది. తాపేశ్వరం మడత కాజా తర్వాత ఈ మహాలడ్డుకి అంత బాగా పేరు వచ్చినట్లుంది కదా, దీని గురించి చెప్పండి. అంటే యూజువల్గా నేను హైదరాబాద్ గణేశ్ని ఎప్పుడు చూసినప్పుడు ప్రతిసారి అనుకునేవాడిని, ఈయన చేతిలో లడ్డు పెట్టగలిగితే ఒక మిఠాయి వ్యాపారిగా ఎక్కడ పల్లెటూరు మిఠాయి అనే పేరుతో మేము ఎక్కువ సాధించగలం అనే ఒక ఇమేజ్ కూడా వస్తుంది అని. అయితే దాంట్లో ఆలోచనలో ఉండగా ఒకసారి మా అమ్మాయితో 3 సంవత్సరాలు అప్పుడు మా అమ్మాయికి, అప్పుడు ఖైరతాబాద్ గణేష్ని ఒక బొమ్మ చూడడం జరిగింది. చూస్తే మా అమ్మాయికి దాని గురించి వివరం చెప్తున్నాను. 50 అడుగుల పైన గణేష్ బొమ్మ ఉంటుందమ్మా, అప్పుడు ఒక్కొక్కటి ఆ చేతిలో ఉండే ఆయుధాల గురించి అది వివరిస్తుంటే, ఇది వివరిస్తూ లడ్డు చేతిలో ఉండేది, ఇది లడ్డు అమ్మ ప్రసాదం అని చెప్పాను. అది అందరికీ పెడతారా అన్నాను. ఇది పెట్టరమ్మా, వేరే చిన్న లడ్డు పెడతారు, ఇది అయితే మరి ప్లాస్టర్ ప్యారిస్ తోటే చేస్తారు అని చెప్పి. అంత వినాయకుడికి మరి మట్టి లడ్డు ఎలా పెడతారు డాడీ, అది నా ఆలోచన కథ కొంచెం బలం చేకూర్చింది. నేను ఖైరతాబాద్ గణేష్ కమిటీని అప్పుడు అడిగాను, నేను 2010లో అడిగితే మీరు తీసుకొస్తానంటే మాకు పెట్టడానికి అభ్యంతరం లేదండి, కాకపోతే మీరు ఎక్కువ వెయిట్ తీసుకొస్తే మటుకు చెయ్యి కాగకపోతే మేము కింద పెట్టవలసి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి, లడ్డు తయారీ మొదలు పెట్టాం. యాక్చువల్గా 100 కేజీల లడ్డు తయారు చేసి ఇద్దాం అనుకున్నాం. దాన్ని 100 కేజీలు అంటే పరిమాణం లెక్కేస్తే మరీ చిన్నది వస్తుంది. 500 కిలోలుగా వారిని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత లడ్డు చేయడం అంటే మామూలుగా షాప్లో లడ్డు చేసి ఇచ్చేస్తే దేవుడి ప్రసాదం ఎలాగవుతుందని నా ఉద్దేశంతో దాన్ని కొంచెం పవిత్రత చేకూర్చాలి, అందుకని ఏం చేయాలని చెప్పేసి మా పండితులతో ఆలోచించి మేము ముందుగా పందిరాటం ముహూర్తం చేసుకుని పందిరి వేసుకుని దాంట్లో నాతో పాటు మా స్టాఫ్ ఒక 15 మంది అందరం మాలలు ధరించి, అందరికీ వినాయకుడు చవితి రోజు వస్తే మాకు 10 రోజులు ముందుగానే మేము వినాయకుడిని ప్రతిష్ఠించుకుని ఆయన్నే మా మేస్త్రిగా కలిసి ఆయనే దగ్గర నుండి చేసుకున్నట్టుగా ప్రతిరోజు పూజలు చేస్తూ అక్కడే లడ్డూని ఆయన సమక్షంలో లడ్డు తయారు చేయడం జరిగింది. అయితే ఖైరతాబాద్ గణేష్ కమిటీ వాళ్ళు 500 కిలోలు దాటితే మేము చేతిలో పెట్టమని అనడంతో మేము 500 కిలోలే అని చెప్పి స్వామివారి చేతిలో పెట్టడం జరిగింది. కానీ మేము అతి భారీ లడ్డు అనుకున్న లడ్డు స్వామివారి చేతిలోకి వెళ్ళేసరికి నిమ్మకాయ కంటే చిన్నది అయిపోయింది 500 కిలోల లడ్డు. దాంతో మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ సరిగ్గా లెక్కలు చూసుకుని ఆ స్వామివారి చేతిలో అందంగా అమరేలాగా ఏ లడ్డు చేయాలనుకుంటే 2200 కిలోల లడ్డు మేము అనుకున్నాం.
అనుకుంటే అది తయారయ్యేసరికి 2400. అలాగే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం 2400, తర్వాత సంవత్సరం 3600, తర్వాత 4200, ఆ తర్వాత గత సంవత్సరం 5200 కిలోలు చేసాం. ఈ సంవత్సరం 5500 అనుకుంటున్నాం. మరి స్వామివారు అది ఎంతవరకు దాన్ని పూజ చేస్తారో తెలియదు. ఇప్పుడు వరకు అయితే పర్మిషన్స్ అయితే బాగానే వచ్చాయి, అంటే ఎక్స్టెండ్ చేయడానికి కానీ లేదంటే అది మీరు క్వాంటిటీ మొత్తం పెంచడానికి కానీ పర్మిషన్స్ అయితే వచ్చేసాయి. అంటే ఈ క్వాంటిటీ పే చేసేది ఎవరు ఉండరు, దీనికి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం. ఇక్కడ లడ్డు తయారు చేయడం, అక్కడ వరకు తీసుకెళ్ళి వారికి అప్ చెప్పడం వరకు మన బాధ్యత. వారు అక్కడ క్రేన్ సహాయంతో చేతులు పెడతారు. మళ్ళీ దించే రోజు కూడా మేము వెళ్ళి దగ్గర ఉండి లడ్డును విడదీసి వారికి కొంత ఇచ్చి మేము కొంత తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో మరి మనం ఈరోజు మడత కాజా ఇది స్పెషల్ కాబట్టి తాపేశ్వరంకి దీని గురించి తెలుసుకుందాము. అందుకని ముందు ఒకసారి టేస్ట్ చేద్దాము. సో ఇప్పుడు మడత కాజా నేను ఫస్ట్ టేస్ట్ చూసి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అని మీకు చెప్తాను ఆగండి. దీనికి రసాలూరే తాజా మడత కాజా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది అసలు అసలు ఎలా తయారు చేయాలి, ఏమేమి కలుపుతారు, తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, పర్ డేలో ఎంత సప్లై చేస్తారు, సో మరి దీన్ని తయారు చేయడము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇప్పుడు చూపించబోతున్నారా? ఓకే. సో ఇప్పుడు మరి తాపేశ్వరం కాజా తయారీ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ ఏమేమి చేస్తారు వన్ బై వన్ ఇవన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ మనకి వీటి మేకింగ్ చేయడానికి అంటే ఎలా చేయాలి ఏంటి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్ గారు. సో శంకర్ గారు మనకి డీటెయిల్గా చెప్తూ ఉంటారు, ఆయన చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఫస్ట్ ఇప్పుడు కాజాకి తీసుకోవాల్సిన పిండి ఏంటి? మైదా అండి. మైదా. ఓకే, మనం తీసుకుంటున్నది ఎంత క్వాంటిటీ? 4 kgs ఉంటుంది. ఓకే, 4 kgs. ఓకే, దాంట్లో వేయాలా? దీంట్లో వేయాలండి. సో యాక్చువల్గా ఇక్కడ జరిగేదంతా కూడా మిషనరీతోనే జరుగుతుంది, ఎందుకంటే సింపుల్గా హ్యాండ్స్తో ఎవరైనా ఓన్లీ హ్యూమన్ మేకింగ్ అనుకుంటే మనకి టైం పట్టేస్తుంది. చాలా బల్క్స్లో వీళ్ళు ప్రొడక్ట్స్ అంతా కూడా బయటకు పంపిస్తుంటారు కాబట్టి కొంచెం హెవీ క్వాంటిటీల్లో ఇలా మొత్తం మిషనరీతోనే జరుగుతూ ఉంటుంది. మనకి దీనికే కాదు ప్రతిదానికి కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క మిషన్స్ ఇక్కడ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. ఫస్ట్ ఓకే, ఇందులో ఏం వేయాలి? ఆయిల్ తీసుకోవాలండి. నేను వేసిన మైదా పిండిలో మనం ఆయిల్ మిక్స్ చేసి దాన్ని ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి కొంచెం మసాజ్ చేయాలి, దాన్ని కొంచెం కలపాలి. కలపాలి. సో ఆయిల్ పోయింది. ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. తాజాకి పిండి కలపడం అనేది ఒక అంటే ఎవరికి ఎంత కలపాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం తెలియడం కోసం మిస్ అవ్వకుండా బోర్డ్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టున్నారు. మైదా 25 kgs తీసుకుంటే పామ్ ఆయిల్ 2 kgs తీసుకోవాలి కరెక్ట్ గా వాళ్ళు ఫాలో అయ్యేది. మనం ఇంకొంచెం తీసుకుంటే దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి రెండు మామూలుగా కలవాలి ఇప్పుడు బాగా. రెగ్యులర్గా ఇప్పుడు ఒకసారి మిషన్లో వేసినప్పుడు మామూలుగా మీరు తయారు చేసేటప్పుడు ఎప్పుడు ఎంత తీసుకుంటుంటారు? మనం అయితే ఒక 15 kgs పిండి అలా మిషన్ బట్టి ఒకసారి 15 kgs అయితే. ఓకే, కొంచెం పెద్ద మిషన్ అయితే ఇంకా ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం అలా. ఓకే, అవసరాన్ని బట్టి పెద్దది చిన్నది ఇలా మార్చ్లో వాడతాం. ఓకే ఓకే, మరి రోజులో ఎంత ఉత్పత్తి ఎంత ఉంటుంది? ఏదండి ప్రొడక్షన్ అండి? ప్రొడక్షన్ వచ్చి మాకు ఒక 500 kgs అలా ప్రొడక్షన్. రోజుకి 500 kgs కాజా అంటే వచ్చే ప్రొడక్షన్ కాజా. ఓకే, 500 kgs కాజా. కాజా. ఓకే, 500 kgs పర్ డే మీరు పంపిస్తుంటారు బయటికి. ఓకే ఫైన్. సో ఈ పిండి ఎంతసేపు ఇలా కలవాలి? కలిసిపోయిందండి. ఇది కలిసిందా లేదా అన్నది ఏంటంటే మీకు ఇలా పిండి పట్టుకుంటే మొత్తం అవుతుంటుంది, జస్ట్ ఆయిల్ అయిందన్న రిజల్ట్ వస్తుంది మీకు. జస్ట్ అంత రిజల్ట్ వచ్చేది వరకు మీరు కలపాలండి. దీని తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. యాడ్ చేసేయచ్చు. సో జస్ట్ ఫస్ట్ మనకి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కొన్ని ప్రాసెస్లో ఇలాగా పిండిలో ఆయిల్ కలుపుకోవాలి విడిగానే, ఏమి కలపకుండా. అది కలిసిపోయిన తర్వాత వాటర్ వేయాలంట. వాటర్ లెక్క ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా లెక్క ప్రకారం వేస్తున్నారు అన్నమాట. ఓకే, 25 kgs మనం ఇంత ఇంత క్వాంటిటీలు తీసుకోలేము కానీ కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటూ చేసుకుంటారు కదా, దాని ప్రకారం ఈ క్వాంటిటీలో మీరు కొంచెం తగ్గించుకుని దాని ప్రకారం చేసుకోవచ్చు ట్రై చేయాలంటే కనుక. ఓకే, ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత కూడా ఇది రెడీ అయిపోవచ్చిందా? అయిపోవచ్చిందండి. ఏంటంటే అండి
మనం మెత్తగా కాకుండా కొంచెం టైట్గా ఉండేలాగా వాటర్ పర్సంటేజ్ చూసి మనం వేసుకోవాలండి. దానికి కూడా మా దగ్గర కొలత ప్రకారం క్వాలిటీ ప్రకారం ఉంటుంది. గట్టిగా ఉండాలండి, మనం మిషన్ యూజ్ చేస్తాం కాబట్టి గట్టిగా ఉండాలి. ఇదైతే పిండి తయారైపోయిందండి, కలిపి పిండి ఆయిల్ పిండి మూడు కలిసిపోయాయి. షీట్స్ మీద చేస్తారా? ఓకే, మరి షీట్స్ మీద చేస్తారంటే దానికి ఒక సెపరేట్ మిషనరీ ఉందన్నాను కదా, సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు ఈ మిషన్ మీద ఈ పిండిని పొరలు చేస్తారా? కాపడం కింద వస్తుందండి షీట్ గా. ఈ మిషన్ లో 2 times రోల్ చేస్తుందండి. రోల్ చేసిన తర్వాత ఒక పల్చని షీట్ వస్తుంది మనకి అప్పడం టైప్ లో. ఆ లేయర్ ని మనం రోల్ చేయాలి తర్వాత ఈ మిషన్ మీద రోల్ చేస్తారు. ఇప్పుడు దీన్నే కొంచెం సేపు ఇలా అలా అటు ఇటు మూవ్ చేస్తే ఒక పల్చని లేయర్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, పెట్టేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఇస్ గా పెట్టకుండా కొంచెం ఏమన్నా ఇలా మడత పెట్టి పెడుతుంటారా? షేప్ మాత్రం ఇది ఇలా కొంచెం రెక్టాంగిల్ షేప్ వస్తూ ఉంటుందేమో. ఓకే, వీళ్ళనంత పలుచగా కొంచెం పొడవుగా అలా చేస్తున్నారు. ఇలా ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ? లాస్ట్ అండి, ఇప్పుడు 3 times అయింది, ఇది 3rd time అండి. ఓ, ఇంకా పలుచగా వస్తుందా లాస్ట్ లేయర్? ఇంకా లాస్ట్ లేయర్, ఇంకొక 4th వస్తుంది. ఏంటి ఇందుకు ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ లో ఏమన్నా సైజు కొంచెం ప్రెస్ చేసేలాగా అలా ఏమన్నా పెడతారా? అడ్జస్ట్మెంట్ ఉంటదండి, ఈ వీల్ అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు లేయర్ అన్నది పల్చగా రావడం మొదలెడుతుంది. ఓకే, సో స్టార్టింగ్ లో కొంచెం థిక్ గా పెట్టారు, తర్వాత మళ్ళీ తగ్గించారు. ఆ తగ్గించాలి, ఒకసారి అంటే మిషన్ లోడ్ అవుతుంది కాబట్టి 2 times రోల్ అయ్యింది కదా, బట్ లాస్ట్ టైం కి పల్చని లేయర్ వచ్చేస్తుంది. ఓకే, సో మధ్య మధ్యలో ఇలా పొడి జల్లుతూ పల్చగా తీసుకోవాలి. మైదా పిండి జల్లుతారండి. ఆ రోలర్స్ కి ఏంటంటే అండి, ఈ పిండి అంటుకోకుండా మైదాని అప్లై చేసుకోండి. చాలా పల్చగా ఉంది, జస్ట్ ఒక పేపర్ లాగా క్లాత్ లాగా మాత్రమే ఉంది. ఓ, చాలా స్ట్రాంగ్ భలే అనిపిస్తుంది, వెరైటీగా ఉంది. ఓకే, దీన్ని ఇక్కడికి ఇక్కడే ఇలా ఫోల్డ్ చేసేస్తారా మీరు? ఓకే ఓకే, సో కరెక్ట్ షేప్ లో తీసుకుంటుంటారా? ఏంటి ఎక్కడికి ఎక్కడికి కట్ చేస్తారు ఇంటికి దీన్ని ఇలా? ఎన్ని మడతలు కౌంటింగ్ ఉంటుందండి. ఓకే, ఆ కౌంటింగ్ ప్రకారం మనం కట్ చేస్తుంటాం. 4 count 4 rolls 4 rolls ఎన్ని ఇంచెస్ ఉండొచ్చు ఇది మినిమము? మీరు పెట్టేది 20 inches ఏమో పెడుతున్నారు. 15 inches ఒక 4 layers. సో ఇలా ఫాస్ట్గా జరగడం కోసం ఇక్కడ ఎట్లా నడిపిస్తుంటారా? అంటే చేసే వర్క్స్ వర్క్ లోడ్ తక్కువద్దండి మిషన్ యూజ్ చేయడం. అవునవును, పని కూడా కొంచెం ఫాస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ పలచగా లేయర్ రెడీ చేయడం అనేది ఈ మిషన్ మీద అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే దీన్ని రోల్ చేసి కటింగ్ ఇవన్నీ కూడా వేరే బెంచ్ మీద జరుగుతుంది. సో అక్కడికి వెళ్దాం మనం. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా ఒకటా? అంటే మనం ఒక 4 layers తీసుకున్నాం కదా. ఓకే, ఒక రోల్ ఇది. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తారా ఇలానే పెడతారు? ఓకే, ఓపెన్ చే. దీన్ని రోల్ చేయాలా? దీన్ని రోల్ చేయాలి. దీని ఒక్కదానికోసమే సపరేట్గా ఎంతమంది ఉంటారు? అలా ఏమైనా ఉందా లేదా అన్ని కలిపి చేసుకుంటారా అందరూ? సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు వరకు చాలా మేకింగ్స్ చూసాం, కానీ ఇలాంటి మడత కాసాకి అసలు ఇంత కేరింగ్ తీసుకుంటూ ఇంత మిషనరీ వర్క్ అండ్ మిషనరీ లేకపోతే కనుక ఇది చాలా టైం పట్టేది కదా. వర్క్ కొంచెం కష్టంగానే ఉంది చేయడానికి, మాత్రము కట్ చేస్తారు అది. సో ఆల్రెడీ కాజు షేప్ తెలుస్తుంది కదా ఇందులోనే. వావ్, చాలా లేయర్స్ వచ్చాయి భలే డిఫరెంట్గా. ఓకే, సో చాలా లేయర్స్ వచ్చాయి మనకి ఇక్కడ. ఇది దీన్ని మళ్ళీ కొద్దిగా రోల్ చేస్తారా? ప్రెస్ చేస్తారండి. ఓకే ఓకే, ఓహో అలా ప్రెస్ చేసేస్తారా? అలా ప్రెస్ చేస్తారు. ఓకే, సో ఇలా లేయర్స్ లేయర్స్గానే ఉంచి వేస్తే అదంత ప్రాబ్లం కాబట్టి దీన్ని మనకి ఎంత పలచగా చేసేస్తున్నారు. అయినప్పటికీ డిప్ చేసిన తర్వాత ఆయిల్లో మళ్ళీ మళ్ళీ విడుతాయి, విడివిడిగా లేయర్స్ వస్తాయి అన్నమాట. సో సైజు కూడా ఇదే ఫిక్స్ అయ్యింది. అంటే కిలోకి 20 వస్తాయండి. దీన్ని బట్టి మనకి కస్టమర్ ఆప్షన్ బట్టి మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ప్రొసెస్ చేస్తాం. కొంచెం చిన్న సైజ్ ఉంది, ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటుందా? బిగ్ సైజ్ కూడా ఉంటుందండి. ఓకే, రెగ్యులర్ గా అంటే ఈ 20 అన్నది కామన్ అండి, రెగ్యులర్ గా కామన్ సైజ్. ఓకే, కస్టమర్ ఆర్డర్ బట్టి సైజ్ అన్నది కూడా యూస్ అవుతుంది. మామూలుగా మీకు ఐడియా ఉందా 1 కిలోకి ఎన్ని కాజాలు వస్తాయి అనేది? 20 వస్తాయండి ఇవి అయితే. మీకు 10 కాల్తో 10 చేసుకోవచ్చండి, 4 కాల్తో 4 చేసుకోవచ్చు. ఈచ్ వన్ పీస్ ఒక కాకీ వస్తుంది. ఒకసారి మనకి కాజా మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మీ మిషనరీ మీదే అనుకుందాము, ఎంత టైం పడుతుంది కంప్లీట్ అయిపోయేసరికి మొత్తంగా? మొత్తం అంటే మనకు ప్రొడక్షన్ పెట్టండి, ఒక 5 days తయారయ్యే రావడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు? ఓకే, ఇంకా ఎక్కువగా ఉంటుందండి మినిమం ఒకటి చేసేటప్పటికి. ఓకే,
కాకపోతే ఒకసారి అది తీసిన తర్వాత లాస్ట్ లో డిప్ చేసి ఇవన్నీ తీసిన తర్వాత కొంచెం టైం ఉంచాలి కదా. వేరే వేరే పిండి వంటకాల్లో సాల్ట్ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉన్నాయి చూస్తున్నాను మీకు అన్ని చేసింది కూడా ఓన్లీ ఆయిల్ పిండి ఆయిల్ దాంతో చేసింది అండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రాసెస్ అయిందండి. దీన్ని ఇప్పుడు ఫ్రైంగ్ తీసుకెళ్తాం మనం. ఓకే ఫ్రై చేయాలి. వేసుకోవాలండి. ఈ ఆయిల్ టెంపరేచర్ వచ్చండి 120 degrees టెంపరేచర్ ఉండాలి. 120 degrees ఆల్రెడీ దీన్ని బాగా హీట్ చేసేసి పక్కన పెట్టి వేస్తారా? పెడతామండి. 120 degrees టెంపరేచర్ లో ఈ కాజాలు అన్నాయి మడతలు ఉన్నాయి చూసారా ఈ ఫోల్డింగ్స్. ఈ ఫోల్డింగ్స్ అన్నీ విచ్చుకుంటాయి అన్నమాట అండి. దాని తర్వాత ఈ విచ్చుకున్న కాజాలని మనం కొంచెం ఇంకా టెంపరేచర్ పెంచాలండి. ఫస్ట్ అయితే మాత్రం 120 degrees పెట్టాలి. ఓకే ఇది జస్ట్ స్టాండ్ మనకి. ఈ స్టాండ్లో ఏంటంటే ఆయిల్ని ఆల్రెడీ హీట్ చేసేసి ఇక్కడ పెడతారు 120 degrees. ఇందులో ఇది అవుతుంది మాట. ఫస్ట్ ఇది ఎంతసేపు ఉంచాలి? ఇలాగా చూసుగా కాజాలన్నీ కూడా అంటే ఈ టైం దీనికోసమే పెట్టినాదా బిల్లు? ఓకే ఇక్కడ రాసున్నారు ఆల్రెడీ 1 వాయ 10 నిమిషాలు వేయించాలని చెప్పి. టోటల్ ప్రాసెస్ మాత్రం కాజల్ రావడము ఈ గ్రే కలర్ వచ్చేంత వరకు కూడా టోటల్ ప్రాసెస్. టోటల్ ప్రాసెస్ కా? ఓకే ఓకే. సో ఇక్కడ అయ్యేది మళ్ళీ తర్వాత అయ్యేది కాజల్ రావడం 5 మినిట్స్ పడుతుంది. వేరే ప్రాసెస్ 5 మినిట్స్ పడుతుంది. ఓకే మొత్తంగా 10 మినిట్స్ టెస్ట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అది. ఆ టెంపరేచర్ ఏంటంటే మనం టెంపరేచర్ యూనిట్స్ అవి వాడడం కదండి, దీన్ని బట్టి మనం టెంపరేచర్ చెక్ చేసుకొని దాన్ని ఎక్కువగా ఉంటే టెంపరేచర్ దాన్ని తక్కువ చేయడం అని ఆయిల్ చల్లగా ఉన్న ఆయిల్ పోయడం. ఓకే సో మీకు అర్థమవుతుంటుంది కాబట్టి అది చల్లారితే కొంచెం వేయడము అలా చేసుకుంటూ ఉంటారు. ఓకే సో మేము కూడా చూసాము ముందు గురించి ప్రాసెస్ ఎట్లా అంటే వీళ్ళు ఆయిల్ ఒకసారి వేసేసి దాంట్లో ఇట్లా తీసేయడం కాకుండా అది కొంచెం తగ్గినా ఈ లోపల మళ్ళీ కొంచెం వేడివేడి ఆయిల్ని యాడ్ చేస్తున్నారు అన్నమాట. టెంపరేచర్ మాత్రం తగ్గకుండా పెరగకుండా మెయింటైన్ చేస్తారు. ఇది ఇంకొంచెంసేపు ఉండాలి అయితే ఇలాగా తేలుతాయి. సో ఇప్పటి వరకు మనం అయితే ఇందులో ఏ స్వీట్ యాడ్ చేయలేదు, జస్ట్ అలా పిండిని తయారు చేస్తుంది. ఓకే ఇది ఇప్పుడు బేకింగ్ సోడా లాంటివి అవి వేస్తారా? అవి లేవండి. ఓకే అవి ఏమి లేవు. మైదా ఆయిల్ అంతేనా? ఆ రెండు యూజ్ చేసి చేసింది అంటే. ఓహో ఓకే. ఏ విధంగా బేకింగ్స్ కూడా ఏమ ఉండవండి. ఓకే సో మనకి ఇలా మొత్తం ఏది అసలు ప్రిజర్వేటివ్స్ కానీ లేదంటే ఆరోగ్యానికి హజార్డస్ ఏవైతే ఉంటాయో అవేమీ వాడకుండా మామూలుగా ప్లెయిన్గా మాత్రమే చేస్తున్నారు అన్నమాట. కాకపోతే ఇది టేస్ట్ మాత్రం మనకి తెలిసిందే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. నిల్వ కూడా ఉండడం 1 వారం రోజులు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం టేస్ట్ తగ్గుతూ ఆ తర్వాత ఏమన్నా అయితే స్పాయిల్ అవుతుంది తప్పించే అప్పటి వరకు మాత్రం చాలా బాగుంటుంది. వస్తుంది కదా కొంచెం విడిగా. సో ఇందులో పిండిలో ఏమన్నా కొంచెం ఈ క్వాలిటీలు ఏమన్నా కొంచెం క్వాంటిటీలు ఏమన్నా తగ్గినా ఏమన్నా తేడా అయినా ఇవి ఫోల్డింగ్స్ రాకుండా విడిపోవడం అలా జరుగుతాయి అంటారా? ఓకే అప్పుడప్పుడు అలా ఏమైనా జరుగుతుందా? ఓకే ఆయిల్ ఎక్కువైనా మనం పిండిలో కలిపి ఆయిల్ ఎక్కువ క్వాలిటీ అప్పుడప్పుడు అలాంటి ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుందా? ప్రజెంట్ ఏంటంటే ఇది కాజాలన్నీ కూడా పూర్తి షేప్ వచ్చినాయి అండి. ఇప్పటికి దీనికి 120 degrees మించి ఇంకా టెంపరేచర్ పెంచి పెట్టాలి. ఓకే దీని ప్రాసెస్ ని ఈ వేరే స్టవ్ మీద చేస్తారా? ఓకే సో ఇది ఇక్కడికి రెడీ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేయాలంటే అక్కడికి కూడా వెళ్దాం పదండి. సో మనకి అక్కడ నుంచి తీసేసి ఇప్పుడు ఈ వేరే కళాయిల్లోకి మార్చేశారు. ఇందులో ఆల్రెడీ బాగా హీట్ అయిపోయి ఉన్నది ఆయిల్ అదంతా కూడా. సో ఇందులో ఎంతసేపు ఉంటుంది? వాయేసిన తర్వాత అవి ఉంచుకున్న తర్వాత 120 degrees ఇప్పుడు 180 degrees లో మనం ఫ్రై చేయాలండి. 180 degrees లో ఇది ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అంటే బాగా ఫ్రై అవ్వడానికి ఇది కొద్ది టైం తీసుకుంటుంది కూడా కదా. ఓకే అంత డిగ్రీస్లో మనం హీట్ చేస్తున్నప్పటికీ ఇది కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్ రావడానికి దాదాపు 5 మినిట్స్ అబౌనే తీసుకుంటుంది ఇంచుమించుగా. సో ఇప్పుడు దీన్ని మామూలు దాంట్లోకి షిఫ్ట్ చేసి తర్వాత పాకంలో బ్రౌన్ కలర్ వచ్చిందండి. బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు పాకంలో సిరప్ లో వేసి పాకం ముంచుతామండి. ఓకే వెంటనే వేసేయాలా? ఇంకా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు కదా? ఉండకూడదండి. ఎందుకంటే ఈ కాజా ఆ హీట్గా టెంపరేచర్కి ఏంటంటే దాంట్లో ఒక వ్యాక్యూమ్ ఉంటుందండి. ఈ కాజా ఆ వేడిగా వేయడంతో ఆ వ్యాక్యూమ్ అనేది బయటకు వచ్చి పాకం సిరప్ అనేది లాక్ ఉంటుందండి. ఓకే
దీనికి ఎక్కువ గ్యాప్ అవ్వకూడదండి. జస్ట్ ఆ వేడి వేడిది ఆ సిరప్ లో ఉంచాలని. సో మనకి ఎక్కడికక్కడ దీనికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాజా పాకంలో ముంచిన వాయ 3 నిమిషాలు లేవాలంట. సో 3 నిమిషాలకి అది సిరప్ అంతా పపారుతుంది కదా. ఇంతకీ సిరప్ గురించి చెప్పండి, ఇది ఎలా తయారు చేసేది? పంచదార పాకంకి ఏమన్నా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటామండి. పంచదార పాకాన్ని అండి తీసుకొని ఇది ఏదంటే అండి, జస్ట్ ఈ పాకం చూసారా, ఈ లేయర్ ఈ పీగ అన్నది వచ్చేంత వరకు మనం తీసుకోవాలండి దెబ్బ. దీన్ని తీగి అన్నది ఇలా కట్ అవ్వాలండి తీసుకెళ్ళి. ఓకే, బాగా తిక్కగా కాకుండా కొంచెం పట్టాలి. క్వాంటిటీ ఎలా తీసుకుంటారు? క్వాంటిటీ అండి ఇంచుగా మాకు వర్కింగ్ బట్టి ఏమంటే బల్క్గా ఉంటుందండి అంతానా. మనకైతే యూజ్ చేయడం బట్టి అంటే మనం 25 kgs అలా పెట్టి తీసుకుంటాం. ఇందుకే ఇందులో ఇంకేమైనా కలుపుతారా అంటే ఇలాచీ అలా? ఇలాచీ అన్నది ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ లో కలుస్తుంది. ఓకే, ఇప్పుడు కాదా, ఇప్పటికి ఇది అయిపోయినట్లయితే ఇది అవుతుందండి. 3 మినిట్స్ తర్వాత దీన్ని షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని ఏంటంటే పూత పెట్టే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఇలాచి పౌడర్ కలుస్తుంది. సో షుగర్ సిరప్ నుంచి మనం వీటిని షిఫ్ట్ చేసేస్తున్నాం. రెడీ అయిన కాజానండి మనం పూత పెట్టుకోవాలండి. ఈ పూత ఏంటంటే జస్ట్ కాజా ఒక లేయర్స్ లో ఉన్న లిక్విడ్ ని బయట రాకుండా కవర్ చేసేదండి. దానికంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అండి. థిక్గా ఉంటుందండి. దీనికి ఏంటంటే ఇలాచి పౌడర్ యాడ్ చేసాను ఏందో మనం కాజా అందులో ముంచి. ఇలాచి పౌడర్ ఎలా తీసుకుంటారు అంటే ఎంతైనా వేసుకోవచ్చా? అదో క్వాంటిటీని బట్టి యూజ్ చేస్తాం. అలా ముంచేసి జస్ట్ తీయడమేనా అండి? తీసేదాన్ని ఆ ఫోల్డింగ్స్ అన్నవి పడకుండా నిదానంగా పేరుస్తారు. అందులో జ్యూస్ బయటికి రాకుండా ఇదైతే ఫస్ట్ ఇది కంపల్సరీగా వేయాలి అన్నమాట ఇది. ఓకే, ఆ ఫోల్డింగ్స్ బయట వైపుకి లేకుండా ఇలా వేరే సైడ్కి వేసుకుంటాం. ఓకే ఓకే, దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది ఇట్లా పెట్టడం. ఇలాగే కాజాలు మనకి ఇంకా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా ఇంత బిగ్ సైజులో కూడా ఉన్నాయి ఉంటాయి, ఇలా సైజెస్ వేరే. ఇదేంటి ఇందుకే ఇది ఎంతవరకు రెడీ అయినట్లు పూర్తిగా కాలేదు కదా? ఓకే, జస్ట్ సగంలో ఉన్నాయి ఇవి. ఓకే, సో మనకి ఇలాంటి రకాలు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఇందుకే కాజాలే కాకుండా ఇప్పుడు తాపేశ్వరం ఈ మడత కాజా మాకు ఎలాగో తెలిసింది. ఇప్పుడు ఇంకేంటి ఫేమస్? మెయిన్ కాజా అండి. కాజా తయారీనే ఇక్కడ స్టార్ట్ అయిందండి ఫస్ట్. కాజా తయారీనే కాజా. ఓకే, నెక్స్ట్ కాజా తర్వాత ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటి ఇక్కడ అయితే? పూతరేక్ అండి. ఇక్కడ నుంచి తయారు అంటే ఆత్రేయపురం తయారవుద్దండి రేపు. పూతరేక్ అన్నది ఏంటంటే మేము స్పెషల్ గా చేస్తాం అండి. ఈ డ్రై ఫ్రూట్స్ పూతరేక్ అన్నది కూడా తయారు చేసి మా సారే పెట్టారు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పూతరేక్ తయారు చేస్తాం. మనకి ఇప్పుడైతే మాత్రం ఇంకా కాజా కంప్లీట్ గా కూడా బాగుంటాయా లేకపోతే కొంచెం ఒక 1 అవర్ అలా అయితే వేడిగా బాగుంటాయండి? ఎందుకంటే కౌంటర్ లో ఏంటంటే ప్యాకింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం చల్లగానే ఎన్ని అయితే మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకో, జ్యూస్ అంతా కూడా ఇబ్బంది పడకుండా క్లియర్ గా ఉంటుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు తాపేశ్వరంలో మడత కాజా ఎలా తయారు చేస్తారు అని తెలియని వాళ్ళందరికీ మొత్తంగా ఇక్కడ జరిగే వర్క్ అంతా మాకు క్లియర్ గా చెప్పారు, చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనం గోదావరి రుచి చూడు స్పెషల్ ఎపిసోడ్లో తాపేశ్వరంలో తయారు చేసే చక్కటి మడత కాజా ఎలా తయారు చేయాలి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటివన్నీ తెలుసుకున్నాము. చాలా చక్కగా ఉంది టేస్ట్. మరి గోదావరి పుష్కరాల సందర్భంగా వీళ్ళు ఇంకొంచెం ప్రొడక్షన్ కూడా లార్జ్గా పెంచడం కోసం కొత్త మిషనరీ స్టార్ట్ చేశారు. మరి తప్పకుండా గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు ఇక్కడికి ఒకసారి వచ్చి మడత కాజా తప్పనిసరిగా టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొకటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.